చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై ఒక క్లారిటీ వచ్చేసింది. ఐపీఎల్ 2022 సీజన్లో శుక్రవారం రాత్రి ఆఖరి మ్యాచ్ ఆడేసిన చెన్నై జట్టు 10వ ఓటమితో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. అయితే వచ్చే ఏడాది బలంగా పుంజుకుని అత్యద్భుతమైన ప్రదర్శన కనబరుస్తామని చెప్పుకొచ్చాడు ధోని. అయితే ఇక ఐపీఎల్ 2023లో కూడా తాను ఆడతాను అంటూ స్పష్టం చేశాడు. అయితే రవీంద్ర జడేజాకు ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో కెప్టెన్సీ ఇవ్వడంతో ధోని ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ సీజన్ మధ్యలో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, మళ్లీ ధోని చేతికి పగ్గాలు రావడం అతని ఐపీఎల్ రిటైర్మెంట్ పై సంసిప్త నెలకొంది. అయితే శుక్రవారం రాత్రి ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే, చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడకుండా అభిమానులకు థ్యాంక్స్ చెప్పకుండా వెళ్లిపోతే అది నా క్రికెట్ ఐపీఎల్ కెరియర్కే అన్యాయమని అవుతుంది. కాబట్టి తప్పకుండా ఐపీఎల్ 2023 సీజన్లో ఆడతాను. కనీసం వచ్చే ఏడాదైనా దేశం మొత్తం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయని ఆశిస్తున్నా. అప్పుడు అన్ని చోట్ల అభిమానులకి థ్యాంక్స్ చెప్పొచ్చు. చెన్నై అభిమానులకి కృతజ్ఞతలు చెప్పకుండా నేను ఐపీఎల్కి గుడ్ బై చెప్తే అది అన్యాయం అవుతుంది అంటూ ధోని చెప్పుకొచ్చాడు.